ఏలూరు కాల్పుల ఘటనలో పురోగతి సాధించారు పోలీసులు. తూరపాటి పెద్దబాబు ప్రత్యర్థుల సహకారంతో తూరపాటి నాగరాజును హతమార్చడానికి పథకం రచించాడని విచారణలో తేలింది. నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు మరింత లోతుగా విచారణ జరుపుతున్నారు. ఏలూరులో సంచలన రేపిన కాల్పుల కేసులో నలుగురిని అరెస్ట్ చేశారు పోలీసులు. గత నెల 28 పినకమిడికి చెందిన తూరపాటి నాగరాజుపై ఏలూరులో గుర్తు తెలియని వ్యక్తులు తుపాకీతో కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో నాగరాజు గాయాలతో బయటపడ్డాడు. అప్పట్లో ఈ కాల్పుల ఘటన కలకలం రేపింది. నెల రోజుల పాటు కాల్పులు జరిపిన వారి కోసం గాలించిన పోలీసులు నలుగురు వ్యక్తులుగా గుర్తించారు. ఈ ఘటనలో ప్రధాన పాత్రదారుడు తూరపాటి పెద్దబాబుతో పాటు చోడవరపు దీపక్ కుమార్, షేక్ ఇర్ఫాన్, సూరంపల్లి రాజేష్లు కాల్పుల ఘటనలో పాల్గొన్నట్లు ఆధారాలు సేకరించారు. నిందితులు హనుమాన్ జంక్షన్ దగ్గర ఉన్నట్లు గుర్తించిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. వ్యక్తులు కూడా ఇక్కడ వాళ్లే. పెనకడమి చెందిన వ్యక్తి తూరపాటి పెద్దబాబు ప్రధాన పాత్ర, మరియు ఏలూరుకు చెందిన ఇర్ఫాన్ అనే ఒక వ్యక్తి ఏసీ మెకానిక్ ఇతను, మరియు ముసుళ్ళ రాజేష్ అనే అబ్బాయి ఒక అబ్బాయి, మరియు ప్రధానంగా ఇంకో అతను పేరు చోడవరపు దీపక్ కుమార్. ఈ ముగ్గురు కూడా ఈ తూరపాటి పెద్దబాబుకి సహకరించారు. గత వారం రోజులుగా, అంటే నేరం జరగడానికి వారం రోజులు కూడా, ఒక పథకం ప్రకారం ఇతర పేరు ఎక్కిచేసి ఏ టైంకి ఇంటి నుంచి బయలుదేరుతున్నాడు, ఎక్కడికి వెళ్తున్నాడు అని అంతా ఆను పాను కనిపెట్టి ఆ రోజు 28 రాత్రి 9 ఇతనిపై దాడి చేసి చంపుదామని ప్రయత్నం చేశారు. నలుగురు నిందితులు పాత్రధారులేనని నాగరాజు చిరకాల ప్రత్యర్థి భూతం గోవిందు నాగరాజును హతమార్చడానికి పథకం రచించినట్లు వెల్లడైంది. నాగరాజుకు స్వయాన తమ్ముడి కొడుకు తూరపాటి పెద్దబాబును లోబరుచుకుని పథకం రచించాడని తేలింది. పెద్దబాబు పెదనాన్న నాగరాజును హత్య చేసేందుకు 50,000 రూపాయలకు ఢిల్లీలో తుపాకీ కొనుగోలు చేశాడని డిఎస్పీ తెలిపారు. నలుగురు వ్యక్తులను ఈరోజు అదుపులోకి తీసుకోవడం జరిగింది. వారిలో ముఖ్యులు పెనకడమికి చెందిన తూరపాటి పెద్దబాబు అనే అతను ఈ ఇంజురుడికి వర్షకి మ్యాన్హోల్డ్ అవుతాడు నాగరాజుకి. అతను ఈ పథకం రచించి తూరపా భూతం శ్రీనివాసు మరియు భూతం గోవిందుల యొక్క సహకారంతో పథకం ప్రకారం నాగరాజుని అంతమొందించడానికి ఒక పథకం పన్ని, దానిలో భాగంగా ఢిల్లీ నుంచి ఒక నాటు పిస్టల్ తీసుకొచ్చి ఆ పిస్టల్తో గత 28 రాత్రి ఈ ఏటీఎం దగ్గర కాల్పులు జరిపారు. అదృష్టవశాత్తు నాగరాజు తృటిలో ప్రాణాపాయం తప్పించుకుని అతను ప్రస్తుతం క్షేమంగానే ఉన్నాడు.